ప్రజా అభ్యుదయ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పేదల పాలిటి పెన్నిధి, నిగర్వి సేవా సంపన్నులు, మా ప్రియతమ నాయకులు, జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ గౌరవ శ్రీ చిక్కాల రామారావు గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై వైఎస్ఆర్, జై జగన్, జై జై చిక్కాల. రామాల శ్రీనివాసరావు, ఎక్స్ ఎంపీటీసీ, వైసీపీ నాయకులు, నామవరం. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. ప్రతి నిరుపేదలకు తోడ్పాటు అందించే లక్ష్యంతో జగన్ సర్కార్ పథక రచన చేస్తుందని పియూసీ చైర్మన్ చీర్ల జగ్గిరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో 70 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 12,56,000 రూపాయల చెక్కులను జగ్గిరెడ్డి పంపిణీ చేశారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్కే దక్కుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సాక ప్రసన్నకుమార్, మాజీ ఎంపీపీ కోట చెల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలకి హాస్పిటల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నేడు అందజేయడం జరిగింది. సుమారు 70 మందికి ఈ రోజున మరి ఇక్కడ చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి రాబోయేటువంటి కాలంలో కూడా ఇంకా మరిన్ని చెక్స్ మిగిలినటువంటి ప్రజలకు, ఇంకా మిగిలినటువంటి ఎవరైతే సబ్మిట్ చేశారో వారికి కూడా వీలైన తొందరలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రం కొంత మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం అందరికీ తెలుసు. అటువంటి తరుణంలో కూడా మరి ఎవరైతే హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో దశల వారీగా ఈ చెక్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం నేటి సీఎం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. రాబోయేటువంటి కాలంలో ఈ ఇబ్బంది కూడా ఉండకుండా 1,000 రూపాయలు ఖర్చు దాటినటువంటి ఎటువంటి వైద్యాన్నైనా మరి ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పెద్ద జబ్బు అయినా కూడా మరి దాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి అదేవిధంగా స్పెషాలిటీ హాస్పిటల్స్ హైదరాబాద్, బాంబే, ఇటువంటి మద్రాస్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా సుమారు 150 హాస్పిటల్ స్పెషలైజేషన్ చెందినటువంటి హాస్పిటల్స్ లో కూడా ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రూపురేఖలు దిద్ది దాన్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మరి పేరు పెట్టడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో ఈ ఇబ్బందులు లేకుండా చూసేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు. ఇవాళ మరి నియోజకవర్గంలో అనేక మందికి ఈ రకంగా చెక్కులు ఇచ్చినందుకు సీఎం గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.